హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పాసం రచయిత కె వాసవదత్త రమణ గారు కళ్ళు తెరిచి చూశాడతను చుట్టూ హాస్పిటల్ వాతావరణం లేలగా ఏదో గుర్తుకు రాసాగింది ఎక్కడున్నాను అడిగాడతను హాస్పిటల్లో అన్నాడు పక్క బెడ్డ మీద ఉన్నతను ఎంతసేపు అయింది నేను ఇక్కడికొచ్చి మళ్ళీ అడిగాడు వారం రోజులైంది అన్నాడతను ఆ మాట విని ఆశ్చర్యపోయాడతను డాక్టర్ వివరాలు అడిగితే తనకెవరూ లేరని చెప్పాడు ఇంతకీ అతనెవరు అతని కదేమిటి అమ్మా తాతయ్య వచ్చాడు రాఘవయ్యను చూస్తూనే ఎనిమిదేళ్ల మనవరాలు కీర్తి ఆయన చెయ్యి పట్టుకొని గెంతుతూ సంబరంగా అంది ఆ సర్లే ఆయన కూతురు ప్రభ లోపల నుంచి అంది కానీ బయటికి రాలేదు పది నిమిషాలు గడిచాయి ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు దా కూర్చో అమ్మ వస్తుందిలే తాతయ్య మరి నాకేం తెచ్చావు పోతరేకులు తెచ్చావా కీర్తి అడిగింది రాఘవయ్య మనవరాలని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చేతిలో బ్యాగ్ పక్కకు పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు సంచిలో నుంచి అరిసెలు సున్నుండలు పోతరేకులు తీసి మనవరాలికిచ్చాడు ఆయనకు చాలా దాహంగా ఉంది తాతయ్య పోతరేకులు చాలా బాగున్నాయి నాకు ఇంకా ఇంకా కావాలి తింటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది అలాగే మళ్ళీ వచ్చినప్పుడు తెస్తానులే అంటూ మనవరాలి తల నిమురుతూ ఆమె వంక ఆపేక్షగా మురిపంగా చూశాడు కాసేపు కబుర్లు చెప్పి హోంవర్క్ చేసుకుంటాను తాతయ్య అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది ప్రభ బయటకు వస్తుందేమో అని రాఘవయ్య లోపలికి తొంగి చూశాడు కానీ ఆమె రాలేదు ఏం చెయ్యాలో ఆయనకు పాలుపోలేదు చివరికి అమ్మా ప్రభా అని పిలిచాడు ఆ పిలుపుకి ఆమె రాలేదు కానీ పని మనిషి బయటకొచ్చి అమ్మగారు వేరే పనిలో ఉన్నారు మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు భోజనం నేను ఆ గదిలోకి తీసుకొస్తాను అంది ఆయన ఉసూరు అంటూ లేచి మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నారు దుప్పటి బాగా మాసిపోయింది చాలా కాలంగా వాడుతున్నట్టు లేదు ఫ్యాన్ గాలి పెంచాడు కానీ గాలి సరిపోవటం లేదు ఆ గదికి కిటికీ కూడా లేదు అలికిడికి తల తిప్పి చూస్తే వచ్చి ఆయన బ్యాగ్ లోపల పెట్టింది ఆమె వంక చూస్తూ మంచినీళ్ళ విషయం మరిచిపోయి అప్రయత్నంగా కాస్త దుప్పటి మారుస్తావా అన్నాడు ఆ అమ్మాయి ఆయన వంక ఎగాదిగా చూసింది పోనీ మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుదాం అనుకున్నాడు కాని ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది నిర్లక్ష్యంగా తలుపులు దగ్గరికేసి వెళ్ళిపోయింది రాఘవయ్యకు తన మీద తనకే జాలేసింది తన బాల్యం తాను పుట్టి పెరిగిన ఊరు రెండో కూతురు శ్రీల ఇల్లు తన గతం ఆయనకు కళ్ళ ముందు కదలాడాయి నాన్న నాకు పండక్కి కొత్త డ్రెస్సు కొనివ్వాలి ఘారంగా అంది శ్రీలత నాన్న దానికేం కొనొద్దు నాకు మట్టుకు నీల రంగు పట్టులంగా కొనాలి పట్టుదలగా అంది ప్రభ అలాగే లేనమ్మా దానికి కొనొద్దు అని అనకూడదు నాకు కావాలి అనాలి మీ ఇద్దరికీ కొంటాను సరేనా నవ్వుతూ అన్నాడు రాఘవ ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పుచ్చపువ్వుల్లా వికసించాయి పిల్లల్ని చూసుకొని మురిసిపోవటం ఈ సంబరం అంతా బాగానే ఉంది కానీ ముందు ప్రభకి మంచి సంబంధాలు వెతకాలి అది పెళ్లిడికి వస్తుంది అంది రాఘవ భార్య భ్రమరాంబ ఎందుకమ్మా నా పెళ్ళికి అంత తొందర నేనేమి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంది ప్రభ కోపంగా పెళ్లి చేసుకోమని నిన్ను మేము అడిగేదేమిటి తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నువ్వు బుద్ధిగా చేసుకోవాలి కానీ కూతురు వంక చురుగ్గా చూస్తూ అంది భ్రమరాంబ రోజులు మారాయలేమ్మా వెటకారంగా అంది ప్రభ కూతురిని వారించపోయాడు రాఘవ ఎంత నచ్చజెప్పినా పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రభ ఒప్పుకోలేదు పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయి గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది కూతురు ఉద్యోగరస్తురాలైన రోజు రాఘవ సంతోషంతో ఉప్పొంగిపోయాడు తానేమో పల్లెటూరులో ఓ చిన్న సన్నకారు రైతు తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న తమ కుటుంబంలో తన కూతురే తొలి ఉద్యోగరస్తురాలు కావడంతో అతని ఆనందం అంబరాన్ని అంటింది ఊరంతా మిఠాయిలు పంచి తన సంతోషాన్ని అందరితోనూ పంచుకున్నాడు రాఘవ కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు ప్రభ మాటల్లో చేతల్లో మార్పు వచ్చింది సోకులు వంటపట్టాయి తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని చులకన భావం చూపించడం మొదలుపెట్టింది వాళ్ళని ధిక్కరించింది ఓ డబ్బున్న వాణ్ణి ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టింది తల్లిదండ్రులు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు అతను మంచివాడే కావచ్చు కాదను గాని కాదనను కానీ వాళ్లతో తూగే తాహత నాకు లేదమ్మా అతని తల్లిదండ్రులకి బోలెడు గొంతెమ్మ కోరికలున్నాయి నేనా చిన్నకారు రైతును బాధగా అన్నాడు రాఘవ ఏంటి నాన్న నా కోసం సంబంధాలు వెతికి తెచ్చే పని లేకుండా చేశాను పైగా నేను ఎంచుకున్నది కూడా మన వాళ్ళనే నేను అన్ని పద్ధతిగా చేసినప్పుడు ఎగిరి గంతేసి వాళ్ళు అడిగిందేదో ఇచ్చి పెళ్లి జరిపిస్తారనుకున్నాను కానీ ఇలా వంకలు పెడతాడనుకోలేదు నిష్ఠూరంగా అంది ప్రభ అది కాదమ్మా వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలంటే పది లక్షల దాకా ఖర్చవుతుంది అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది మన పరిస్థితి నీకు తెలిసిందే కదా అన్నాడు అలా అనుకుంటే రెండెకరాల పొలం అన్నా అంది ఏ మాత్రం తడుముకోకుండా కూతురు వంక దెబ్బతిన్నవాడిలా చూశాడు రాఘవ ఆయనకు నోటమాట రాలేదు కూతురు మాటలకు భ్రమరాంబ మండిపడిపోయింది ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా మనం తరతరాలుగా సేద్యం చేస్తున్న పొలమే అది మనకి పొలం ఉన్నది సాగు చేసుకోవటానికి దుక్కి దున్ని పండ పండించుకోవటానికి అమ్ముకోవడానికి కాదు పొలాన్ని అమ్మడం అంటే కన్నతల్లిని అమ్ముకోవటం కన్నా హీనం మన తాహతకు తగ్గ సంబంధం నాను చూస్తారు బుద్ధిగా చేసుకో అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంది ఆయాసపడుతూ భ్రమరా నీకు అసలే ఒంట్లో బాగాలేదు అంత కోపం తెచ్చుకోకు ప్రభకి నేను నచ్చ చెబుతానుగా అంటూ భార్యను వారించాడు రాఘవ నేనెవ్వరి మాట వినదలుచుకోలేదు నాన్న ఆ అబ్బాయినే చేసుకుంటాను ప్రభ తల్లిదండ్రులు వంకా తిరస్కారంగా చూస్తూ చెప్పింది ఎంత చెప్పినా ప్రభ వినకుంటా ముండికేసింది చివరికి రాఘవ తనకున్న ఆరెకరాల పొలంలో రెండెకరాలు అమ్మక తప్పలేదు పెద్దదానికి పెళ్లి ఎలా చేశారో చిన్నదానికి అలాగే చెయ్యాలనడంతో మరో మూడేళ్లకు శ్రీలత పెళ్లి కోసం ఇంకో రెండెకరాలు అమ్మక తప్పలేదు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అమ్మయ్య బాధ్యతలు తీరాయి ఆనందపడే లోపే బ్రహ్మరాంబ అనారోగ్యంతో కన్నుమూసింది అరవయ్యో పడిలో పడడంతో రాఘవ కాస్త రాఘవయ్య అయ్యాడు ఏళ్ల వయసులో బాధ్య లేకుండా వంటల జీవితం గడపడం ఎంత కష్టమో ఆయనకి అనుభవం అయ్యింది ఇన్నేళ్లుగా పొలంకి వెళ్లటం ఇంటికి తిరిగి రావటం ఒక్కటే రాఘవయ్యకు తెలుసు ఇంటి పనులు వంట పనులు ఏమీ ఆయనకు అలవాటు లేదు రోజులు గడుస్తున్నాయి పంట కోతకు వచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు ధాన్యాలన్నీ మూటకట్టుకు వెళ్తున్నారు రాఘవయ్య అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళొస్తున్నాడు కానీ ఇటీవల ఎందుకో రాఘవయ్యకు ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చి పోతున్నట్లు అనిపిస్తుంది అది మానసికమా శారీరకమా లేక ఒంటరిదనపు ఆవేదన ఆయనకే తెలియడం లేదు కానీ రోజు రోజుకి ఆయనలో మార్పులు మొదలయ్యాయి కంటి చూపులో తేడా వస్తుంది ఇది వరకటిలా పొలానికి వెళ్ళలేకపోతున్నాడు పోనీ ప పొలం కవులకిద్దామంటే లాభమంతా పోతుంది రాఘవయ్యకి రోజులు భారంగా గడుస్తున్నాయి ఓ రోజు హఠాత్గా భర్త మావగారితో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది ప్రభా నాన్న కొత్తిల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం అంది సంతోషమమ్మా ప్రభా అన్నాడు రాఘవయ్య తీసుకున్న లోన్ డబ్బు సరిపోవడం లేదు మావయ్య గారు మీరు కూడా మా కొద్దిగా డబ్బు సాయం చెయ్యాలి అన్నాడు పెద్దఅల్లుడు నా దగ్గర డబ్బేముంది అల్లుడు గారు తెల్లబోతూ అన్నాడు రాఘవయ్య బియ్యంకుడు జోక్యం చేసుకొని రెండెకరాల ఆసామి మీరు మేం నెల జీతం మీద బతికేవాళ్ళం మీరే అలా అంటే ఇంకేమనుకోవాలి అన్నాడు లౌక్యంగా బావగారు నెల పూర్తయ్యేసరికి మీకు జీతాలు వచ్చి చేతికొస్తాయి అదే మాకైతే వర్షాలు సకాలంలో పడి పంట చేతికి అందేదాకా తిండికి డబ్బుకి రెండిటికి భరోసా ఉండదు చివరికి మా జీవితాలకి కూడా భరోసా ఉండదు ఓ ఏడాది మందు ఓ ఏడాది విందు అన్నట్టుగా ఉంది మా రైతుల పరిస్థితి నిర్భేదంగా అన్నాడు నాన్న ఇన్ని మాటలు ఎందుకు చెప్పు నీ కోపిక లేదంటున్నావు ఒంట్లో కూడా బాగుండడం లేదు ఇంకా పొలం ఏం సేద్యం చేసుకుంటావు పెద్దవాడు అవుతున్నావు నీకున్నది నేను చెల్లెలే కదా మా ఇద్దరికి చెరో ఎకరం ఇచ్చేయి ఒక ఆరు నెలలు మా ఇంట్లో ఒక ఆరు నెలలు చెల్లెలింట్లో ఉండు నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అంది ప్రభ కూతురు వంక దెబ్బతిన్నట్లు చూశాడు రాఘవయ్య నాన్న మమ్మల్ని కష్టపడి పెంచావు చక్కగా చదివించావు బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేసి పంపావు అమ్మ ఎలాగూ లేదు ఇక మాకున్న పెద్ద దిక్కు నువ్వొక్కడివే నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను నాన్న మా ఇంటికి వచ్చుండు అని అనాల్సిన కూతురు కానీ ఒక ఎకరం పొలం తన పేరు రాసిస్తే ఆరు నెలలు పోషిస్తాను అని బేరసారాలు ఆడటం చూసి ఆయన గుండె తల్లడిల్లిపోయింది పంటి బిగువన బాధ అణచిపెట్టుకుంటూ ఏం మాట్లాడుకుంటా లోపలికి నడిచాడు ఆ రాత్రంతా ఆయనకు నిద్రలేదు ఆయనకి భారీ జ్ఞాపకం వచ్చింది ఓ రాత్రివేళ తన చేతుల్లో మూసిన ఆ దృశ్యం రాఘవయ్య కళ్ళ ముందు కదలాడింది ఆ జ్ఞాపకాలన్నీ ఆయన కళ్ళ ముందు నిలిచాయి మగపిల్లాన్ని కనలేదని భ్రమరాంబ అప్పుడప్పుడు బాధపడేది ఇద్దరు ఆడపిల్లలే అయ్యారు ఒక్క మగపిల్లాడుంటే బాగుండేది అని తరచుగా అంటూ ఉండేది ఆడపిల్లలైతే ఏంటి మగపిల్లలైతే ఏంటి అందరూ ఒక్కటే అనేవాడు భ్రమరాంబ ఇంకా కొద్ది రోజుల్లోనే చనిపోతానని తెలిసిపోయినప్పుడు ఏమండి మిమ్మల్ని ఒక్కడిని చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియడం లేదండి నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్ళలాగే పుణ్య స్త్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని కానీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ బుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని ఏడవని రోజు లేదు నడివయసు దాటినప్పటి నుంచి నేను లేకుండా మీకు జరుగుబాటు ఉండదనే విషయం గ్రహింపుకొచ్చాక నేనేనాడు ఆ దేవుణ్ణి పుణ్యస్త్రీ చావు కోరుకోలేదండి కాని ఆ దేవుడు ఎందుకో నా కోరిక మన్నించలేదు పిల్లలు చూస్తే ఇలా స్వార్థంగా ఉన్నారు మీరు ఎలా బతుకుతారో మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో నన్ను క్షమించండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూనే ఉంది ఆ రాత్రే అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది భ్రమరాంబ తెల్లవాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాడు రాఘవయ్య ఆయన కంటి నిండా కన్నీటి దారలే లేచేటప్పటికీ రెండో కూతురు అల్లుడు పిల్లలు దిగారు ప్రభా శ్రీలత లోపల బయట చాలాసేపు మంతనాలు చేసుకున్నారు సాయంత్రానికి ఊళ్ళో బంధువుల్ని కరణంగారిని ఇంటికి రప్పించారు తన ప్రమేయం లేకుండా జరుగుతున్న పనులను నిర్వకారంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవయ్య పొద్దున్న వరకు కొంచెం కోపం ఉక్రోషం బాధ లాంటివి ఆయనకు కలిగాయి సాయంత్రానికి మట్టుకు తానెందుకు ఇలాంటి ఆడపిల్లను కన్నానా కళ్ళ ముందు ఆస్తి కోసం జరుగుతున్న నాటకం చూస్తూ తానెందుకు ఇంకా బ్రతుకున్నానా అన్న ఆలోచన ఆయన్ని దుఃఖసాగరంలో ముంచింది అవయ్యా పెద్దవాళ్ళం అయ్యాక మనకున్న తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మన పిల్లలు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లటం తప్ప వేరే మార్గం లేదు అంటూ కరణంగారు ఓదార్పుగా అన్నారు ఆఖరికి ఇద్దరు ఆడపిల్లలు చెరువు ఎకరం తండ్రి చేత బలవంతంగా రాయించుకొని ఆరేసి నెలలు ఆయన్ని ఒక్కొక్కరు ఇంట్లో ఉండేటట్టు ఊరు పెద్దల ముందు మాటిచ్చి చెరో దోవన వెళ్లిపోయారు రాత్రి గడిచేటప్పటికీ నిర్భేదంగా తన గదిలోనే ముడుచుకొని పడుకున్నాడు రాఘవయ్య తెల్లారు లేచేటప్పటికి రాఘవయ్యకు ఏం చెయ్యాలో తెలియలేదు పొలానికి వెళ్లాలనిపించలేదు అది తనది కాదు తనని వెళ్ళి చూడమని చెప్పలేదు వాళ్ళు కౌలికిస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే తెలియదు ఊళ్ళో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలియదు కనీసం తల నీడ కోసం ఇప్పటికీ ఇల్లుంచారు రేపు అది కూడా లేకుండా చేస్తారేమో ముఖం మీద గుడ్డ కప్పుకొని అలాగే పురుకోసు మంచం మీద వాలిపోయాడు మధ్యాహ్నం పక్కింటి రంగమ్మ తట్టి లేపి అన్నం కూర పల్లెంలో పెట్టి అందించింది నాలుగు రోజులు గడిచాయి ఏ కూతురు వెళ్ళిపోతూ మా ఇంటికి రానాన్నా అని ఎవ్వరూ పిలవలేదు ముందు పెద్ద కూతురింటిక చిన్న కూతురింటికా ఎవరింటికి వెళ్లాలన్నా అనుమానం వచ్చింది రాఘవయ్యకి మరణాడు లేచి శ్రీలత ఊరు దగ్గర కాబట్టి ముందు అక్కడికే బయలుదేరాడు ఆయన వాళ్ళింటికి చేరేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు దాటింది రాఘవయ్య మాసిపోయిన పంచే పెరిగిన గడ్డం చూసి శ్రీలత ముఖం చిట్లించుకుంది ఏంటి నాన్న ఏమిటి వేషం కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా చిరాకుగా అంది ఆయనేం మాట్లాడలేదు దాహంతో గొంతు పిడచకట్టుకుపోయింది మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత నామోషి సనుగుతూనే గ్లాసులో నీళ్లు ప్లేట్లో అన్నం ఆయన ముందు పెట్టింది మారు మాట్లాడుకుంటా గబగబా తినేశాడు మళ్ళీ అన్నం వేస్తుందేమో అని లోపలికి తొంగి చూశాడు మధ్యాహ్నం టీవీ సీరియల్స్ చూస్తూ శ్రీలత అందులో నిమగ్నమైపోయింది ఆయనకి ఇంకా ఆకలేస్తుంది తన రాకని స్వాగతించని కూతురిని ఇంకా అన్నం పెట్టు అని అడగటానికి స్వాభిమానం అడ్డొస్తుంది మళ్ళీ ఆయనకే అనిపించింది తను తినే అన్నం తన పొలంలో పండిన వరి బియ్యమేనని ప్రతి ఏటా తానే ఇద్దరు ఆడపిల్లలకు బియ్యం బస్తాలు పంపిస్తాను కదా అనుకొని మౌనంగా లేచి వంటింట్లో పళ్ళెం పెట్టి చెయ్యి కడిగేసుకొని శ్రీలత కొంచెం మజ్జిగిస్తావా అన్నాడు లేదు నాన్న నువ్వు వస్తావని నాకు తెలియదు కదా ఇంట్లో ఉన్న అన్నం అంతా నీకే సరిపెట్టేశాను పెరుగు తోడుకోలేదు పెడసరంగా అంది ఎండలో ప్రయాణం చేసి రావటం వల్ల అలసటగా ఉంది ఎక్కడ పడుకోను శ్రీలత చిన్నగా అడిగాడు ఏంటి నాన్న తిన్న వెంటనే పడుకుంటావా అందాక ఆ బాలు కుర్చీలో కూర్చో టీవీ నుంచి తల తిప్పకుండా నిర్లక్ష్యంగా అంది చిన్నగా నిట్టూర్చి సంచి ఓ వారగా పెట్టి పక్కనే కుర్చీలో వాలాడు పది నిమిషాల్లో ఆయనకు గాఢంగా నిద్ర పట్టేసింది మనవలు స్కూల్ వచ్చి తాతయ్య తాతయ్య అని లేపుతుంటే మెలకు వచ్చింది రాఘవయ్యకు తాను తెచ్చిన మిఠాయి మనవలికి తినిపించి బాలతో కాసేపు ఆడుకున్నాక భారంగా ఉన్న మనస్సుకి కాస్త తెరిపి వచ్చిందనిపించింది ఆయనకి నా మనవల ఇల్లు నా కూతురిల్లు తనకున్న ఆస్తిని ఇంటిని సమానంగా ఇద్దరికీ పంచిచ్చాడు అలా మొహమాటం పడి తనలో తాను బాధపడితే ఎలా ఎలాగోలా రాజీ పడాలి అనుకుంటూ తనకి తానే సద్ది చెప్పుకున్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అల్లుడు ఆయన్ని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య మనస్సు చివిక్కుమంది ఒక్క క్షణం వెంటనే తన ఊరికి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఏముందక్కడ భార్య లేదు పొలం లేదు ఇంత అన్నం ఉడకేసే దిక్కు లేదు తిరిగి వెళ్ళి ఏం చెయ్యాలి చావో బతుకో ఇంకా తన పిల్లలతోనే రాజీపడి ఇక్కడే ఉండాలి అని లోపల మదన పడుతూనే నిర్ణయించుకున్నాడు ఏంటి శ్రీలత ముందనుకున్న ప్రకారం మీ నాన్న వెళ్లాల్సింది మీ అక్క ప్రభా ఇంటికి కదా మరి మన ఇంటికి ఎందుకు వచ్చారు ఆరు నెలలు ఇక్కడే మన ఇంట్లోనే ఉంటారా ఏమిటి ఓ రాత్రివేళ అల్లుడు మాటలు కోపంగా వినిపించాయి రాఘవయ్యకి ఉలిక్కిపడి లేచాడు మధ్యాహ్నం నాన్న రాగానే నేను ఆశ్చర్యపోయాను వెంటనే అక్కకి ఫోన్ చేశాను అదేమో ఫోన్లే నాన్నని మీ ఇంట్లోనే ఉండని మా మామగారు వాళ్ళు మాతో ఉంటారు కదా పైగా నీదేమో విడికాపురం కదా అంటుంది మేము ఇల్లు కట్టుకునే హడాబడిలో ఉన్నాం కదా మా ఇంట్లో ఆయన ఉంటే మాకు ఇబ్బంది అంటుంది పైగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి కానీ నువ్వైతే ఇంట్లోనే ఉంటావు కదా అంటుందండి అక్క ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా దానికేం లోటు చెప్పండి ఇంటి నిండా పనివాళ్ళు అత్తారేమో డబ్బున్నవాళ్ళు కొత్తిల్లు మూడు కొంది అయినా దాని ఆస్తి ఏరలేదు కొత్తిల్లు వంకపెట్టి నాన్న ఆస్తి రాసిచ్చే వరకు నిద్రపోలేదు ఓన్లే దానివల్ల మనకి ఆస్తి ముందే చేతికొచ్చింది కదా అని మెత్తగా మాట్లాడుతుంటే నన్నే గోలు తిప్పుతుంది శ్రీలత ఉక్రోషంగా చెబుతుంది అదేమీ కుదరదు మీ నాన్నకి నేను చెబుతానులే అంటున్నాడు అల్లుడు ఏమిటి వీళ్ళు ఇలా వక్రంగా మాట్లాడుతున్నారు ఇప్పుడేం చెయ్యాలి ఉండాలా వెళ్ళాలా ఆయనకు చాలా అవమానంగా తోచింది రాత్రంతా రాఘవయ్యకు నిద్రలేదు లేచేటప్పటికీ బాగా పొద్దుపోయింది అక్కింటికి అనుకుంటున్నాను శ్రీలత కాఫీ తాగుతూ కూతురు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాఘవయ్య అలాగే నాన్న ఇప్పుడే పదిన్నరకి బస్సు ఉంది మళ్ళా సాయంత్రం ఆరు గంటల వరకు లేదు వెంటనే అంది శ్రీలత తన ముఖంలో సంతోషపు రేఖ తలుక్కుమరడం రాఘవయ్య దృష్టిని దాటిపోలేదు అన్నం తిని వెళ్ళు నాన్న అనలేని దౌర్భాగ్యపు కూతురిని కన్నాను ఎందుకో జన్మ అనుకుంటూ బస్ స్టేషన్లో రెండు ఇడ్లీలు తిని కడుపు నింపుకొని ప్రభింటికి బయలుదేరాడు రాఘవయ్య గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు తీరా వస్తే ఇది పరిస్థితి రోజంతా ఎండలో సేద్యం చిందిస్తూ దుక్కి దున్నే రైతు తాను అందరికీ నాలుగు గింజలు పంచడమే తెలుసు కానీ ఎంత విపత్కర పరిస్థితుల్లోనూ ఎవ్వరి ముందు చెయ్యి జాపి అడగని రైతు తాను ఇద్దరు కూతుళ్ళు ఏరు ఏరు దాటి తగలేసినట్లు తనని తన ప్రేమను తన ఆస్తిని అంతా వాడుకొని తనని తన్ని తగిలేశారని అర్థమైంది రాఘవయ్యకి ఏదో ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే శేషజీవితాన్ని సామాన్యంగా అయినా వాళ్ళ ఉండి గడిపేద్దామని రాజీపడి సొంత ఊరు ఇల్లు వ్యవసాయం అన్నీ వదిలేసి అంగరారుస్తూ వచ్చాడు కానీ ఏం జరిగింది ఏ పాసం కూడా తనని వాళ్ళ దగ్గరికి చేరనీయలేదు ఆస్తులు పంచుకున్నారు కానీ బాధ్యతలు పంచుకోలేదు కొడుకులైతే ఏమి కూతుళ్ళైతే ఏమి ఈ రోజుల్లో అందరూ ఒక్కలాగే ఉన్నారు మరిప్పుడు తన ఏం చెయ్యాలి ఇలా ఎంతకాలం తను ఇలా మనసు చంపుకొని బ్రతకాలి అలా అని తిరిగి తన ఊరెళితే నలుగురు తన పరిస్థితిని చూసి నవ్విపోతారు ఊరంతా రాఘవయ్య పిల్లలు ఇంత స్వార్థపరులా అని తన పిల్లల్ని కూడా అసహించుకుంటారు ఏం చెయ్యాలి ఆయనకేం పాలుపోవడం లేదు నిద్ర అంతకన్నా రావడం లేదు రాఘవయ్య నిద్ర లేచేటప్పటికి ప్రభ అల్లుడు కీర్తి అందరూ ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోయారు పని మనిషి కాఫీ ఇచ్చి అన్నం టేబుల్ మీద పెట్టాను మధ్యాహ్నం తినండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది అలాగే చాలాసేపు కూర్చున్నాడు స్నానం చెయ్యాలనిపించలేదు తినబుద్ధి కాలేదు ఆయన అభిమానం గట్టిగా దెబ్బతింది తానేమి యాచకుడు కాదు ఎవ్వరి మీద ఆధారపడే మనిషి అంతకన్నా కాదు ఎప్పుడూ కష్టపడి బతకడమే తెలుసు కానీ ఇలా ఒక్కళ్ళ మీద పడి ముద్ద కోసం అంగల్లాచడం తెలియదు మరేమిటి జీవితం కోపంతో అవమానంతో ఉడికిపోతూ ఆదాటుగా లేచి బయటకు నడిచాడు కానీ నాలుగు రోజులు బట్టి నిద్రాహారాలు సరిగ్గా లేకపోవడంతో ఎండ చురుక్కుమని ఒంటికి తగిలేసరికి ఆయనకు కళ్ళు అయ్యింది నడుస్తూ ఒక వీధి దాటాడు ఇంకో వీధి దాటాడు కానీ కాసేపటికి నడిచేటప్పటికీ ఇంకా ఒళ్ళు తెలియలేదు రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు చేతులకి కాళ్ళకి దెబ్బలు బాగా తగిలాయి తలంతా పెద్ద కట్టుకట్టుంది నాకేమైంది పక్కన వల్లం ఉన్న వాళ్ళని అడిగాడు రోడ్డు మీద సృహతప్పి ఒక రాయి తగిలి పడిపోయి ఉంటే హాస్పిటల్లో చేర్చారు అన్నారు ఎంతసేపు అయింది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వారం దాటింది అన్నారు నివ్వెరపోయాడు రాఘవయ్య ఏ ఊరు మీది నీ కోసం ఎవరూ రాలేదేం అడిగారు వాళ్ళు అంటే నేనేమైపోయానో కూడా ఎవ్వరికీ పట్టలేదు అంటే అక్క దగ్గర ఉన్నానని చెల్లి చెల్లి దగ్గర ఉన్నానని అక్క అనుకున్నారా ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏం సమాధానం చెప్పకుండా అలాగే మంచానికి నిశ్రణగా అనుకున్నాడు డాక్టర్ వచ్చి మీ వాళ్ళు ఎక్కడుంటారో చెబితే తెలియపరుస్తాం అన్నాడు తల అడ్డంగా ఊపాడు రాఘవయ్య నీకు ఎవ్వరూ లేరా అడిగాడు లేరు బలహీనంగా అన్నాడు పేరు అని అడిగాడు రాఘవయ్యకి తన పేరు చెప్పబుద్ధి కాలేదు నోటికొచ్చినట్టు రామయ్య అన్నాడు కాస్త స్వస్థత చిక్కాక కాలు స్వాధీనం రావటానికి రోజూ కొద్దిగా అటూ ఇటూ నడవాలి అన్నాడు డాక్టర్ అలా పది రోజులు పైగానే ఆసుపత్రిలో ఉండిపోయాడు రాఘవయ్యకి తన ఊరికి తన పిల్లల దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు తాను బతికానో చచ్చానో కూడా అవసరం లేని వాళ్ళ పంచన చేరడానికి ఆయన మనసు అంగీకరించలేదు అందుకే వాళ్ళ ముఖం చూడకూడదని నిర్ణయించుకున్నాడు కానీ ఏం చెయ్యాలి తానిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కాసేపు నడవాలి ముందు కాలు స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు ఆసుపత్రి ముందు ఆవరణలో చాలా చెట్లున్నాయి రోజు ఆ వైపు నడవటం మొదలుపెట్టాడు రోజు అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది దాని మీద భోజనం ఐదు రూపాయలు అనే బోర్డు ఉంటుంది వ్యాన్ డ్రైవర్ రోజూ వచ్చి అడిగిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ఒక గంటలో తిరిగి వెళ్ళిపోతాడు ఓ రోజు ఆ వ్యాన్ డ్రైవర్ భోజనం డబ్బాలు దింపి కౌంటర్లో పెట్టి తిరిగి వెళుతూ రాఘవయ్య వంక చూసి భోజనం కావాలా అన్నట్టు సైగ చేశాడు రోజు నేను చూస్తున్నాను ఏ ఊరు మనది అన్నాడు రాఘవయ్య మాట్లాడలేదు నీతో ఎవరైనా ఉన్నారా ఒక్కడవే కనపడుతున్నావు మళ్ళీ అతనే అడిగాడు తల అడ్డంగా ఊపాడు ఎవ్వరూ లేరా సరే డిశ్చార్జ్ అయ్యాక నాతో రా అన్నాడు రాఘవయ్యకి అతని వారకం అనుమానం కలిగించింది ఒక అడుగు వెనక్కి వేశాడు అతను నవ్వుతూ భయపడకు నా పేరు కృష్ణ ఆసుపత్రిలో రోగుల కోసం వాళ్ళ వెంట వచ్చే వాళ్ళ కోసం మా ఆశ్రమం నుంచి ఈ భోజనం తీసుకొస్తాను మా అతన్ని మా ఆశ్రమంలో వాచ్మెన్గా పెట్టాను కానీ వారం రోజుల క్రితమే అతను ఊరెళ్ళాడు ఇప్పుడేమో పనికి తిరిగి రానంటున్నాడు రాఘవయ్య అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు తన కన్నపిల్లల ప్రవర్తన వల్ల అందరూ తన కళ్ళకు అలా వ్యతిరేక భావంతోనే కనిపిస్తున్నారనిపించింది ఆయనకు నీకు ముందు వెనుక ఎవరూ లేనట్టున్నారు ఆసుపత్రి నుంచి పంపేశాక ఎక్కడికి వెళ్తావు నాతో ఆశ్రమానికి వచ్చాయి అక్కడే ఉండవుగాని రోజు రెండు పూట్ల భోజనం పెడతారు ఉండటానికి వసతి ఉంది గేటు దగ్గర కాపలాగా ఉండటమే నీ పని ఇష్టమైతే చెప్పు నేను రేపు ఈ సమయానికి కరెక్ట్గా వస్తాను చెప్పదలుచుకున్నది చెప్పి ఖాళీ డబ్బాలు వ్యాన్లో వేసుకొని కృష్ణ వెళ్ళిపోయాడు మరనాడు రాఘవయ్య కృష్ణతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు ఆశ్రమంలో జీవితం బాగానే ఉంది ఊరికి చాలా దూరంలో ఉంది ఆవరణలో వంటశాల వృద్ధుల ఆశ్రమం ఉన్న పెద్దగా పనేమీ లేదు గేటు దగ్గర కూర్చోవడం తప్ప ఆయనకు జీవితం ప్రశాంతంగా గడుస్తుంది ఎప్పుడైనా భార్య మనవలు గుర్తుకొస్తారు ముఖ్యంగా మనవరాలు కీర్తి ఎక్కువగా మదిలో మెదులుతుంది ఇంకా తన ఇల్లు జ్ఞాపకం వస్తుంది కన్నపిల్లల్ని మట్టుకు ఆయన మదిలోంచి పూర్తిగా తుడిచేశాడు సమయానికి భోజనం పడుకోవటం ఆశ్రమ జీవితం క్రమశిక్షణగా నడుస్తుంది ఏళ్లు గడిచాయి రాఘవయ్య బాగా వృద్ధుడైపోయాడు అతన్ని వృద్ధాశ్రమంలో ఉంచి పింఛనిస్తున్నారు తాను ఎన్నాళ్ళుంటాడో తెలియదు రాఘవయ్యకు ఆశ్రమం రుణం తీర్చుకోవాలనుంది నేల తల్లి తనకు అన్నీ ఇచ్చింది బదులుగా ఎవరికీ తాను భారమై రుణపడి ఉండకూడదు తన ఇంటిని ఆశ్రయానికి ఇస్తే బాగుంటుందనిపిస్తుంది రాఘవయ్యకు ఆరు వందల గజాల్లో పెద్దిల్లు వెనుక తోట ఇల్లు చూడ ముచ్చటగా ఉంటుంది ఇంతకు ఉందో లేదో కూడా తెలియదు కరణంగారు తన సంతకం లేకుండా బదిలీ బదిలీకి ఒప్పుకోరన్న నమ్మకం ఉంది కానీ ఆస్తి బదిలీ విషయం తెలిస్తే పిల్లలొచ్చి మళ్ళీ నానా యాగి చేసిపోతారేమో ఈ మనశ్శాంతి కూడా ఉండదు పైగా ఇప్పుడు తన పేరు వేరు తన గుర్తింపు వేరు ఏమిటా హడావిడి రాఘవయ్య అన్నాడు పొరుగురి కాలేజీ పిల్లలు ఆశ్రమంలో వాళ్ళకి పళ్ళు స్వీట్స్ పంచడానికి వచ్చారు ప్రతి గదికి వెళ్ళి ఇస్తున్నారు పక్క గదిలో ఉండే రమణయ్య అన్నాడు బిలబిలామంటూ పిల్లలు వచ్చి పళ్ళు స్వీట్సు ఇచ్చారు అందరూ వెళ్ళిపోతుంటే అందులో ఉన్న ఒక అమ్మాయి వచ్చి చటుక్కున్న రాఘవయ్య చెయ్యి పట్టుకొని తాతయ్య నేను కీర్తిని అంది ఆయనకు గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది కళ్ళల్లోంచి నీళ్లు ఉబికాయి మరుక్షణం తనని తాను సముదాయించుకుంటూ నన్ను ఎవరనుకుంటున్నావో ఏమో పొరపాటు పడ్డావమ్మా అన్నాడు కంపిస్తున్న గొంతుతో కాదు నువ్వే మా తాతవి నాకు తెలుసు ఆ అమ్మాయి వృద్ధ కంఠంతో అంది ఆయన చేతిని వదలకుండా రాఘవయ్య ఆ అమ్మాయి వంక తెరిపారా చూస్తూ ఏవో జ్ఞాపకాలని తడుముకోసాగాడు మీ తాతయ్య పేరేమిటి అని అడిగాడు రమణయ్య ఆసక్తిగా ఆ అమ్మాయి వంక చూస్తూ మా తాత పేరు రాఘవయ్య ఈయన పేరు రామయ్య ఆయన మీ తాత కాదులే అన్నాడు ఈయన మా తాతే నాకు తెలుసు మా మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మా తాతయ్య కోసం అన్ని చోట్ల వెతికాం మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ తాత ఎక్కడా దొరకలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా అనుకోలేదు నేను మళ్ళీ రేపు మా అమ్మ నాన్నని తీసుకొని వస్తాను అప్పుడు నిజం మీకే తెలుస్తుంది ఏడుస్తూ రాఘవయ్యని వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది రాఘవయ్య కీర్తిని గుర్తుపట్టిన ఆనందంతో తలమునగలయ్యాడు మనవరాలని కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు ఆ రాత్రి నిద్రపోయే ముందు రాఘవయ్యకు మనస్సు ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది ఇన్నాళ్ళు కన్నపిల్లలు బతికానో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు కట్టుకున్న భార్య ఎప్పుడో వదిలి వెళ్ళిపోయింది కానీ ఇన్ని సంవత్సరాల తరువాత కీర్తి రూపంలో భ్రమరాంబ రూపం మళ్ళీ ఆయన కంటికి కనిపించింది నేనున్నానంటూ ఆప్యాయంగా భరోసాగా ఆయన చెయ్యి పట్టుకుంది మళ్ళీ నీ కోసం తిరిగి వస్తాను అంటూ ప్రేమజల్లులు కురిపించింది నువ్వే మా తాతవు అంటూ తన భ్రమరాంబ మనవరాలి రూపంలో సంతోషపు మెరుపుల్ని హృదయానికి తాకించింది కోడిగట్టిన తన జీవితం ఆనందపు వెలుగుల్ని విరజిమ్మింది నాకింకా ఏ కోరికలు లేవు అనుకుంటూ ఆయన తృప్తిగా నిద్రపోయాడు తెల్లారి రాఘవయ్య నిద్రలేవలేదు ఆయన పెదాల మీద చిరునవ్వు చెరగలేదు రాఘవయ్య చేతిలో తన ఇంటిని ఆశ్రమం పేరిట రాసిన తెల్ల కాగితపు వీలునామా రెపరెపలాడుతుంది రాఘవయ్య అన్న పెద్ద సంతకం మీద సూర్యకిరణం పడి మెరుస్తుంది ఆయన కుడి చేతిలో కీర్తి కోసం రాత్రి చీకట్లో వెళ్లి తీసుకొచ్చిన పోతరేకల పొట్లం భద్రంగా ఉంది మనవరాలు తన కోసం తిరిగొస్తుందన్న భరోసా ఆ రక్తపాసం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునప్పు వెనుక విజయ గర్భంలా తొంగి చూస్తూనే ఉంది